వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలిశారు ఆంధ్రప్రదేశ్లో ఈసీ ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొంతమందికి ఆంధ్రాలో తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు ఇలా ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం సరైన పద్ధతి కాదు వారికి ఏదో ఒక రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉంచి ఇంకొక రాష్ట్రంలో తొలగించాలి దానికి సంబంధించి ఈసీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది సుమారు పదకొండు లక్షల మంది ఆంధ్రాలో తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక లెక్క ఈ పదహారు లక్షల మంది కూడా ఇప్పుడు తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకొని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఉన్నటువంటి ఆందోళన ఈ కారణంతోనే మా పార్టీ ఏదైనా ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి ఒక వ్యక్తికి ఒక ఓటే అనే స్టాండ్తో మా పార్టీ ఉంది దానికి తగిన విధంగానే తెలంగాణలో ఆంధ్రాలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారికి ఈసీ ఒక నిర్ణయం తీసుకొని ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండే విధంగా చూడాలంటూ కూడా వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలంగాణలో ఎన్నికల్లో అక్కడ ఓటు హక్కు వినియోగించుకొని తర్వాత తెలంగాణలో ఓటు క్యాన్సిల్ చేసుకొని ఆంధ్రాలో ఓటు ఉంచుకునే విధంగా కనుక వాళ్ళు వ్యవహరిస్తే ఇక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఓటు హక్కు వినియోగించిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోకుండా చూడాల్సినటువంటి అవసరం చూడాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు అయితే ఈసీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది మాత్రం మనం వేచి చూడాలి ఎందుకంటే ఒక రాష్ట్రంలో వేరువేరు చోట్ల ఒక వ్యక్తికి ఓటు హక్కు కలిగి ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి తీసివేసే విధంగా కూడా మనకైతే సాఫ్ట్వేర్ ఉంది కానీ రెండు రాష్ట్రాల్లో ఒక వ్యక్తికి ఓటు హక్కు కలిగి ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసేటువంటి సాఫ్ట్వేర్ అయితే ప్రస్తుతం ఈసీ దగ్గర లేదు అనేది కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి మాట ఈ విషయంలో ఈసీ ఏ విధంగా వ్యవహరిస్తుంది ఇంకా తక్కువ సమయమే ఉంది ఈ సమయంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈసీ రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో ఏ విధంగా వ్యవహరించబోతుంది అనే దానికి సంబంధించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఎక్కువ మంది ఏదైనా ఉద్యోగాలు చేయడానికి లేకుంటే ఏదైనా వ్యాపారాలు చేయడానికి వేరు వేరు కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వ్యక్తులంతా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందనే కారణంతోనే వారి ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలగించే విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట ఈ చదువుకొని వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కూడా ముఖ్యంగా ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళంతా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది ఆ అనుమానంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓట్లు తొలగించేందుకు ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు అనే విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కానీ అంతకుముందు కానీ ఇలాంటి ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడెందుకు ఆ ఇబ్బంది వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడెందుకు అంత భయం ఈ ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు విషయాన్ని ఇప్పుడెందుకు వైసీపీ తెర తెరమీదకు తీసుకువచ్చిందనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏదేమైనప్పటికీ వైసీపీ నాయకులు చెప్పిన విధంగా ఒక వ్యక్తికి వేరు వేరు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటామైతే ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకునేదైతే ఉండదు అయితే దీనికి సంబంధించి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తుంది మీరు ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలనుకుంటున్నారు ఏంటనే దానిపై కూడా వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది వాళ్ళు కనుక మా సొంతూరు ఇక్కడే ఉంది మేము ఈ రాష్ట్రానికి చెందిన వారమే కాకపోతే అక్కడ స్థిరపడి ఉన్నాం ఇక్కడే మా సొంత ఉంది కాబట్టి ఇక్కడే మేము ఓటు హక్కు కలిగి ఉంటామని కనుక వాళ్ళు కోరుకుంటే దానికి తగిన విధంగానే ఈసీ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలా ముందుకు వెళ్తే వైసీపీ అనుకున్నదైతే అక్కడ సాధించే పరిస్థితి లేకుండా పోతుంది మొత్తంగా వైసీపీ ముఖ్య నాయకులు ఎవరైతే జోగి రమేష్ కానీ మంత్రి మేరుగా కానీ అదేవిధంగా లేళ్ళ అప్పిరెడ్డి కానీ ఈ ముగ్గురు కూడా ఈసీని కలిసి ఇచ్చినటువంటి ఫిర్యాదు విషయంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి